హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ మనం ఈ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాము అండ్ ఈ సెట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయని నిన్ననే అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది ఈ సెట్ టాపర్స్ ర్యాంక్ సెక్యూరి అందరికి కూడా అండ్ ఇంకొకటి ఏంటిదని అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా నాకు మంచి కాలేజ్ రావట్లేదు అని చెప్పేసి కొంతమంది లాంగ్ టర్మ్ పెట్టుకోవాలని ఇట్లాంటి కొన్ని చేస్తున్నారు ఐ సజెస్ట్ నాట్ ఒకవేళ మీకు టాప్ కాలేజ్ రాకపోయినా కానీ ఏదో ఒక కాలేజ్ అయినా కానీ ఫస్ట్ చేయండి మీరు మీరు అయితే కంప్లీట్ చేయండి ఎందుకంటే జాబ్ కావాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఒకటే రుట్టు కాదు దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ వేస్ట్ టు గెట్ అ జాబ్ అంటే గవర్నమెంట్ సెక్టర్ కాకపోయినా కానీ బట్ టైం బీయింగ్ మనము ఎంప్లాయ్ కావడానికి ప్రైవేట్ సెక్టర్లో దేర్ ఆ డిఫరెంట్ వేస్ట్ గెట్ ఇంటితో ప్రైవేట్ సెక్టర్ అనమాట సో స్పెసిఫిక్గా నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లేని కాలేజ్ కోసం అగేన్ ఐ విల్ సిట్ ఫర్ వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ వాల్యూ మీకు ఇప్పుడు అర్థం కాదు తర్వాత ఒకసారి మీకు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి మార్కెట్లోకి బయటకు వస్తారో అప్పుడు ఆ వన్ ఇయర్ వాల్యూ మీకు అర్థమవుతుంది అండ్ దెన్ మీరు బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్ ఏదైనా ఒక కాలేజ్ అండ్ ప్రిఫరెన్స్ దేనికి వాళ్ళ ఒక కాలేజ్ జాయిన్ కావడానికంటే ముందు నా పాయింట్ ఆఫ్ వ్యూలు అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఫస్ట్ నేను డిస్టెన్స్ అడుగుతాను నేను అంటే మీ ఇంటి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంత ఈజీగా యాక్సెస్ అవ్వగలుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీలో ఉన్నట్లయితే అప్పుడు డిస్టెన్స్ మ్యాటర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రూరల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినారనుకోండి అనుకోండి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి చదవాలనుకుంటే మీకు మంచి గుడ్ హాస్టల్ అకామిడేషన్ దాన్ని బట్టి కూడా చూసుకోండి ఎందుకనంటే సి డిగ్రీ మీరు ఓయూ క్యాంపస్లో చేసిన డిగ్రీ వస్తుంది నార్మల్గా ఏదైనా బయట మామూలుగా వేరే ప్రైవేట్ కాలేజీలో చేసినా కూడా మీకు అదే డిగ్రీ వస్తుంది ఓయూ కాలేజీలో డిగ్రీ ఉన్నంత మాత్రాన నీకు ఏమీ కులదండ వేయరు అఫ్ కోర్స్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది సొసైటీలో కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను నువ్వే ప్రూవ్ చేసుకోవాలి డిగ్రీ డజంట్ మ్యాటర్ ఒక ఒక రియాలిటీ చెప్తున్నాను నేను సో బేసిక్ ఏంటిది అని అంటే ఒక నెరైటీ ఉంటుంది టాప్ కాలేజ్లో చేయాలి చేయాలి ఎందుకు చేయాలి టాప్ కాలేజ్ ఎందుకు మంచి ఓయూ కానీ జేఎన్ లాంటి కాలేజ్ ఎందుకు అని అంటున్నాం అంటే ఈ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాండర్డ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాబ్ కానీ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఆ ఫ్యాకల్టీ మెంబర్స్కి అంత కొంత క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో ఏంటంటే కొంచెం అంత క్వాలిఫైడ్ కానీ ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మనకి అంత ఉండ ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ల్యాబ్స్ కానీ ఎక్సెట్రా కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పెక్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీకు టాప్ కాలేజెస్లో ఉండదు ఒక ప్రైవేట్ కాలేజెస్లో కూడా మినిమమ్ ఉంటుంది అంత ఎక్స్పర్ట్గా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటిస్లో ప్రొఫెసర్స్ ఎన్పిటిఈఎల్ అని చెప్పి యూట్యూబ్లో లెక్చర్స్ దొరుకుతాయి మీకు మీరు ఒకసారి సర్చ్ చేయండి ఆ వీడియోస్ చూస్తారా లేదంటే ఎవరైనా నాలాంటి కానీ లేదా ఏదైనా కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టిన వీడియోస్ చూస్తారా మీరు చూడండి స్టూడెంట్ ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి వీడియోస్ని ప్రిఫర్ చేస్తారు ఏదైనా నేర్చుకోవడానికి ఎన్పిటిఎల్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ ఒక ఏమీ తెలియని స్టూడెంట్కి ఎట్లా మనం ఒక సబ్జెక్ట్ నేర్పించవచ్చు ఒక టెక్నికల్ సబ్జెక్ట్ అనేది దాని మీద వాళ్ళ కమాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే దాన్ని బట్టి వాళ్ళని నేను జడ్జి చేయట్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ టీచింగ్ స్టైల్లో ఆ ఎడ్యుకేట్ చేసేటువంటి విధానంలో ఏదో ఒక చిన్న షార్ట్ కమింగ్ అయితే ఉన్నది అందుకనే కదా ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అదే కాలేజ్లోనే పర్ఫెక్ట్గా చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉంటే మరి ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎగ్జామ్ కానీ బయట ట్రాన్స్ఫర్ జరిపో కోచింగ్ కానీ ఈ సెట్ కోచింగ్ కానీ ఈ కోచింగ్ సెంటర్లు ఎన్ని ఎందుకు అవసరం పడక అవసరం పడవు కదా సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకోండి మీరు నెక్స్ట్ టాప్ కాలేజ్ అని అంటే ఏంటంటే డీసెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది అని చెప్పేసి క్యాంపస్ ప్లేస్మెంట్ సో క్యాంపస్ ప్లేస్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ సి మళ్ళీ మీరు ప్రైవేట్ సెక్టర్ పోయినా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా మంది మన ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్కి ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళడానికి క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఒక ఈజీ మార్గమైనా కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో యూ కెన్ గో అంటే ఇదంతా పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు టాప్ కాలేజ్ మంచి ర్యాంక్ వచ్చింది అని అంటే వెల్ అండ్ గుడ్ గో విత్ దట్ కానీ మళ్ళీ ఒక వన్ ఇయర్ డ్రాప్ డ్రాప్ అవడం అనేది చాలా వర్స్ట్ ఐడియా దానికంటే అనేది ఇంకోటి ఉండదు సో డోంట్ గో ఫర్ డ్రాప్ ఒకవేళ మీరు డ్రాప్ అవ్వాలి అనేటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక డోంట్ గో ఫర్ డ్రాప్ ఏదో కాలేజ్లో చేయండి మంచి గేట్ చదువుకోండి ఐఐటిలో చేయండి అప్పుడు ఎవరు వద్దంటున్నారు సో నా పాయింట్ ఏంది నేను అడ్రస్ చేయదలుచుకుంది ఏంటంటే ఒకవేళ డ్రాప్ అవ్వాలి అనేటువంటి సిచ్యువేషన్ ఉందని గో విత్ ఎనీ కాలేజ్ ఖచ్చితంగా డ్రాప్ మాత్రం తీసుకోవద్దు అండ్ ఎస్ టాప్ కాలేజ్ రావాలని అందరూ కోరుకుంటారు ఈ ఫెసిలిటీస్ ఇవి మాత్రమే కాకుండా టాప్ కాలేజీలు ఏంటిది అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట ద సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ బిలాంగ్ టు ఏ టాప్ కాలేజ్ స్టేట్లోనే నేను వన్ ఆఫ్ టాప్ కాలేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్ని రేపు ఏదైనా ఎగ్జామ్ పడ్డా కూడా మనము ప్రిపరేషన్ కంటే ఎక్కువ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనల్ని డ్రైవ్ చేస్తుంటుంది సో బేసిక్గా బీయింగ్ స్టూడెంట్ ఆఫ్ ఎ టాప్ కాలేజ్ ఏమవుతుందని అంటే ఒక ఆర్డినరీ క్యాండిడేట్కి మామూలుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడు జనరల్గా ఎక్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే దట్ ఇస్ ద రీజన్ వై ఓయూ కానీ లేదా జేఎన్ యూ కానీ లేదంటే ఇప్పుడు పాలిటెక్నిక్లో మాస్ ఆఫ్ ట్యాంక్ స్టూడెంట్స్ ఏ జనరల్గా ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ టాప్ అవుతుంటారనమాట ఎందుకనంటే వాళ్ళు బాగా చదువుతారు అనేది ఒక పాయింట్ అయినా కాకపోయినా కానీ ఈ స్టూడెంట్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీ బిలాంగ్ టు ఏ టాప్ కాలేజ్ అనే ఒక ప్రైడ్ ఉంటుంది ఆ ప్రైడే మనల్ని డ్రైవ్ చేస్తుంటుంది అనమాట ఎప్పుడైనా కానీ సో అదొకటి అండ్ సర్కిల్ సో ఇందాక చెప్పాను టాప్ కాలేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజెస్ కానీ ఇట్లాంటి వాటిలో ఏంటంటే మీకు మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది కూడా మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు సో మీకు ఒక బ్రాడ్ అవేర్నెస్ కానీ ఒక సర్కిల్ కానీ ఒక గైడెన్స్ కానీ దొరుకుతుంది ఇందుకు వీటిని ప్రిఫర్ చేయాలి కానీ దానికోసం ఒక వన్ ఇయర్ డ్రాప్ తీసుకుంటా అనడం మాత్రం రాంగ్ ఫైన్ సో ఆల్రెడీ మనం సెవెంటీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు సెవెంటీ వన్ టు ఎయిటీ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం ఈ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ విచ్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్ సర్ఫేస్ టు బి వెల్డెడ్ మస్ట్ బి క్లీన్ అండ్ డట్ ఫ్రీ సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్సే దాంట్లో క్లీన్ మెయింటైన్ చేయాల్సింది స్టీమ్ సీమ్ వెల్డింగ్ సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ స్టీల్ రేల్స్ ఆర్ వెల్డెడ్ బై థర్మిట్ ఇది నేను ప్రతి ఇది డైరెక్ట్ నా నోట్స్లో డైరెక్టే కనిపిస్తూ ఉంటుంది సో థర్మిట్ వెల్డింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కెమికల్ వెల్డింగ్ దీనిలో పెద్ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయితే ఏం లేదు అంతా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ వన్ లైన్ బిట్స్ ఇవన్నీ ఈ చిన్న ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది సబ్ ట్రైన్ సబ్ అర్బన్ ట్రైన్ సర్వీసెస్ ఫాలోయింగ్ ట్రైప్ సర్వల్ స్పీడ్ డిటర్మైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ ఇస్ నథింగ్ బట్ ఏరియా అండర్ ద కరు ఇప్పుడు ఈ ఈ కరువు ఏరియా కనుకున్నావు అంటే నువ్వు డిస్టెన్స్ వచ్చినట్టే నీకు సో ఇక్కడ చూడండి ఏరియా అండర్ ద కరువు కావాలంటే ఏం చేయాలి వైయాక్సిస్ ఇంటూ ఎక్స్ యాక్సిస్ చేయాలి ఇక్కడ యాక్సిస్ మీద ఏమున్నది కేఎంపిహెచ్ ఉంది కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది మినట్స్ ఉన్నది టైం సో బేసిక్గా కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఏంటిది ఇది డిస్టెన్స్ బై టైం ఇంటూ మినిట్స్ అంటే టైం 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 కొట్టేస్తే నీకు మిగిలేది డిస్టెన్స్ నీకు డిస్టెన్స్ వస్తుంది దట్ ఈస్ ఫైన్ అయితే ఇక్కడ టైం యూనిట్స్ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ హవర్స్ ఉన్నది ఇక్కడ మినిట్స్ ఉన్నది సో ఎన్ని మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ హవర్ అవుతుంది సిక్స్టీ మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవర్ అవుతుంది సో ఏం చేయాలంటే మనము కిలోమీటర్ పర్ హవర్ ఉంది కదా వన్ హవర్ని ఏమని రాయొచ్చు వన్ హవర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మినిట్స్ అని రాయొచ్చు కదా సో మనం డినామినేటర్లో సిక్స్టీ మినిట్స్తో మల్టిప్లై చేస్తే మినిట్స్ మినిట్స్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది అప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనము ఇప్పుడు జే బై టువంటి మల్టిప్లికేషన్లో వన్ బై సిక్స్టీతోని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అర్థమవుతుంది కదా మీకు పాయింట్ సో ఫైన్ ఇప్పుడు మనము ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనము ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక రెక్టాంగులర్ ట్రాంగిల్ కాదు ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగిల్స్ అండ్ ట్రాంగిల్స్ కాబట్టి మనము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కనిపెట్టడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ చూస్తే ఈ పోర్షన్లో ఒక ట్రాంగిల్ ఏర్పడుతున్నది సో ట్రాంగిల్ ఏరియా కావాలంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సో ఇక్కడ బేస్ ఎంత ఉంది టెన్ ఉంది హైట్ ఎంత ఉంది థర్టీ ఉంది సో ఈ పర్టికులర్ ట్రాంగిల్ ఏరియా వచ్చేసింది మనకి నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నది ఇక్కడ చూసుకుంటే ఒక రెక్టాంగిల్ ఉన్నది బేస్ కూడా ఒక రెక్టాంగిల్ ఉంది ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది రెక్టాంగిల్ ఏరియా ఇస్ బేస్ ఇంటూ లెంత్ ఓకే లెంత్ ఇన్ బ్రెడ్త్ బ్రెడ్ సో ఇక్కడ చూడండి ఇక్కడ టెన్ ఇక్కడ ఫార్టీ సో ఫార్టీ మైనస్ టెన్ అంటే థర్టీ లెంత్ దీని బ్రెడ్త్ ఎంత ఉంది హైట్ ఇక్కడ ఎంత ట్వంటీ ట్వంటీ అయిపోయింది ఇది ఒకటి అయిపోయిందా నెక్స్ట్ ఇంకొక కాంపనెంట్ కనుక్కుందాం చూడండి ఇక్కడ ఏముంది ఒక ట్రాంగిల్ ఉంది ఇప్పుడు ఈ ట్రాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం ఈ ట్రాంగిల్ ఏరియా ఏముంటుంది సో ట్రాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ సో ఈ బేస్ ఎంత ఇది ఎంత లెంత్ ఎంత టెన్నో ఇది ఫార్టీ థర్టీ థర్టీ ఇస్ ద బేస్ హైట్ ఎంత ఈడ ట్వంటీ ఇది థర్టీ సో థర్టీ టు ట్వంటీ అంటే టెన్ అయిపోయిందా నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఫైనల్గా ఇంకొక చిన్న ట్రాంగిల్ ఉన్నది ఈ చిన్న ట్రాంగిల్ ఏరియా కనిపెట్టండి సో ట్రాంగిల్ అంటే మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇక్కడ బేస్ ఎంత ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అంటే బేస్ ఫైవ్ హైట్ ఎంత ట్వంటీ రైట్ సో టూ వన్ జా టూ ఫైవ్ జా టెన్ టూ వన్ జా టూ ఫైవ్ జా టెన్ టూ వన్ జా టూ టెన్ జా ఓకే ఫైవ్ ఇంటూ థర్టీ వన్ ఫిఫ్టీ అవుతుంది థర్టీ ఇంటూ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ థర్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఏమైపోయింది నైన్ ఫిఫ్టీ అండ్ మనం ఏం చెప్పానో మనకు వచ్చినటువంటి ఏరియాని డివైడ్ బై సిక్స్టీ చేయాలి మనం డివైడ్ బై సిక్స్టీ చేస్తే మనకు కావాల్సినటువంటి డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ వస్తుంది మనకి సో జీరో జీరో కొట్టేస్తే నైంటీ ఫైవ్ బై సిక్స్ కేఎం అయిపోతుంది ఆన్సర్ వచ్చిందా లేదా నెక్స్ట్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఈజ్ మినిమమ్ ఈజ్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అంటే బేసిక్గా మైలేజ్ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టు సో మనము ఒక కార్ కానీ బైక్ మీద వెళ్ళినప్పుడు మనం లాంగ్ పోయినప్పుడు ఎక్కువ మైలేజ్ వస్తుందా సిటీలో ఉన్నప్పుడు ఎక్కువ మైలేజ్ వస్తుందా లాంగ్ పోయినప్పుడే ఎక్కువ మైలేజ్ వస్తుంది ఎక్కువ మైలేజ్ వస్తుందంటే తక్కువ పెట్రోల్ కన్జంప్షన్ ఉందన్నట్టు ఇక్కడ అది స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ మినిమం ఎప్పుడు ఉంటుంది అంటే లాంగ్ పోయినప్పుడే మనకి తక్కువ పెట్రోల్ అంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది సో లాంగ్ సర్వీసెస్ అంటే ఏంది ఇక్కడ మెయిన్ లైన్ సర్వీసెస్ నెక్స్ట్ టూ డీసీ సిరీస్ మోటార్స్ హావింగ్ ఐడెంటికల్ రేటింగ్ అండ్ స్పీడ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద సేమ్ యాక్సియల్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇఫ్ ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ అ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ ద వీల్ డ్రివెన్ బై మోటర్ ఏ స్లైట్లీ లార్జర్ ఇన్ డయామీటర్ టు వీల్ డ్రివెన్ బై ద మోటర్ బి చూడండి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్ ఓకే ఒక మోటార్ డెవలప్ చేసేటువంటి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజన్ టు ది రేడియస్ ఆఫ్ ద వీల్ వీల్ రేడియస్ ఎక్కువ ఉందంటే టార్క్ ఎక్కువగా ఉంటుంది టార్క్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందంటే కరెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో మోటార్ ఏ యొక్క వీల్ డయామీటర్ ఎక్కువగా ఉందని చెప్తున్నాడు డైరెక్ట్ లాజిక్ మనం పెట్టేయచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమిట్ మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ కలర్డ్ లైట్ డైరెక్ట్ క్వశ్చన్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ సోడియం వేపర్ ల్యాంప్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ది కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రెఫర్ టు థర్మల్ స్టార్టర్ ఇన్ ఏ ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్ సర్క్యూట్ థర్మల్ స్టార్టర్ దేనికోసం వాడతారనే దాని మీద ఉన్నట్టుంది సరే బయోబెటాలిక్ స్ట్రిప్స్ ఇన్ ద

ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ రెండు మనకి ఛాన్సెస్ ఉన్నాయి హీటర్ కాయిల్ అండ్ బయోమెటలిక్ స్ట్రిప్స్ ఆఫ్ థర్మల్ స్టార్టర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యా ఇన్ ద సర్క్యూట్ హీటర్ కాయిల్ అండ్ బయోమెటలిక్ స్ట్రిప్ ఆఫ్ ద థర్మల్ స్టార్టర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్ ఇది కరెక్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో బేసిక్గా దీని యొక్క ఫంక్షన్ ఎట్లుంటుందో నేను చెప్తాను చూడండి మనకి హీటింగ్ కాయిల్ ఉంటుంది ఇంకొకటి బయోమెటలిక్ స్ట్రిప్ ఉంటుంది అనమాట ఓకే సో ఈ హీటింగ్ కాయిల్ ఎక్కడ ఉంటుంది అంటే మన ట్యూబ్ లోపల ఉంటుంది దీస్ ఇన్సైడ్ ద ట్యూబ్ ఓకే ఇది ట్యూబ్ ఇప్పుడు ఇనిషియల్గా ఏముంటుందంటే ఈ బయోమెటలిక్ స్ట్రిప్ కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక ట్యూబ్లైట్ ఫంక్షనింగ్ ఎట్లుంటుంది అని అంటే ఫస్ట్ కాంటాక్ట్స్ అనేటివి క్లోజ్ ఉంటుంది కరెంటు కానంత సేపు తర్వాత మనం సప్లై కనెక్ట్ చేస్తాం అప్పుడు కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఈ హీటింగ్ కాయిల్ ద్వారా ఈ బయోమెట్రిలిక్ స్ట్రిప్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది ఈ హీటింగ్ కాయిల్లో హీటింగ్ జరుగుతుంది హీటింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంటుంది ట్యూబ్ లోపల గ్యాస్ ఫామ్ అవుతుంటుంది అయితే సటన్ హీటింగ్ రీచ్ కాగానే ఓకే ఇక్కడ ఇదేమైపోతుందంటే బయోమెటలిక్ స్ట్రిప్ అనేది ఓపెన్ అయిపోతుంది బయోమెట్రిక్ స్ట్రిప్ అంటే ఏంటిది హీట్ అయినప్పుడు బెండ్ అయిపోతుంది అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది స్విచింగ్ యాక్షన్ క్రియేట్ అవుతుంది స్టిచ్చింగ్ యాక్షన్ క్రియేట్ అయినప్పుడు దీనికే సిరీస్లోనే మన చోక్ కూడా ఉంటుంది అనమాట సో చోక్ విల్ రిలీజ్ హై వోల్టేజ్ ఇంపల్స్ ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది పవర్ సప్లై డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది లైట్ అనేది గ్లో అయిపోతుంది మళ్ళీ ఈ బయోమెట్రిక్ స్ట్రిప్ అనేది క్లోజ్ అయిపోతుంది సో ఈ రకంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఫ్లోరసెంట్ ల్యాంప్ ఆపరేషన్లో నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ స్టార్టర్ ఈజ్ సూటబుల్ ఫర్ వెరీ హై రేటింగ్ ఏసీ మోటార్స్ డిఓయిల్ స్టార్టర్ అంటే లెస్ దెన్ ఫైవ్ కిలో వాట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ యూజ్ చేస్తారు ఫోర్ పాయింట్ స్టార్టర్ అనేది డీసీకి సంబంధించింది స్టార్ డెల్టా స్టార్టర్ యూజ్ చేయొచ్చు కానీ స్టార్ డెల్టా ట్రాన్స్ స్టార్టర్ ఏంటిదంటే నీకు లిమిటేషన్ ఏంటిదంటే నీకు అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ లిమిటెడ్ నీకు విఎల్ బై రూట్ త్రీ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ నీకు వస్తుంది నీకు ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే నీకు ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ని మనము వెరీ చేసుకోవచ్చు నెక్స్ట్ పిన్ఇన్సులేటర్స్ ఆర్ డిజైన్ ఫర్ ఓల్టేజ్ రేటింగ్ ఆఫ్ లెవెన్ కి ఇందాక అండ్ దే ఆర్ అనెకా అనకానామికల్ విత్ లైన్స్ విత్ వోల్టేజ్ బియాండ్ థర్టీ త్రీ కేవీ ఇది మనము లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మనము నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అండ్ ఎలక్ట్రికల్ అపారటైస్ కనెక్టెడ్ అక్రాసెస్ సింగిల్ ఫేస్ టూ హండ్రెడ్ వోల్డ్ ఏసీ సప్లై మెండ్ సిస్టమ్ ఈస్ న్యూట్రల్ గ్రౌండ్ త్రూ ఫైవ్ ఎం రిజిస్టర్ ఆల్సో ద అపారాటస్ ఇస్ గ్రౌండ్ త్రూ ఫైవ్ ఓమ్ రిజిస్టర్ అండర్ ఇన్సులేషన్ ఫెయిల్యూర్ the apparatus వాట్ కుడ్ బి ద అప్రాక్సిమేట్ కరెంట్ దట్ may ఫ్లో త్రూ బాడీ ఆఫ్ ఎ పర్సన్ touching ద apparatus టేక్ ద బాడీ రెసిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఈక్వల్ to థౌసండ్ ohms సో ఇది ఒక సింగిల్ ఫేస్ అప్లై అనుకుందాం ఓకే వాడు ఏమంటున్నాడు సింగిల్ ఫేస్ అప్లై అంటున్నాడు కాబట్టి లైన్ న్యూట్రల్ సో ఇది ఫేజు ఇది న్యూట్రల్ న్యూట్రల్ ఈజ్ గ్రౌండెడ్ త్రూ ఫైవ్ ఓమ్ రెసిస్టర్ గ్రౌండ్ అయిపోయింది ఈ ఫేజ్ బొయ్యి దేనికి కనెక్ట్ అవుతుంది ఫేజ్ పోయి ఫేజ్ బొయ్ ఏదో ఒక లోడ్కి కనెక్ట్ అయింది ఇది ఏదో లోడ్ ఉంది ఈ లోడ్కి కనెక్ట్ అయ్యింది అండ్ ఆల్సో ఈ లోడ్ నుంచి మళ్ళీ న్యూట్రల్స్ బ్యాక్ వెళ్ళిపోయింది అండ్ ఈ లోడ్ బాడీ నుంచి అర్థింగ్ చేశాడు వాడు అది కూడా త్రూ ఫైవ్ అమ్స్ రెసిస్టర్ అర్థింగ్ చేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు ఇన్సులేషన్ ఫెయిల్ అయింది ఇన్సులేషన్ ఫెయిల్ అయిందంటే ఏంటిది కరెంట్ లీకింగ్ టు ద గ్రౌండ్ ఎక్కడి నుంచి లీక్ అవుతుంది గ్రౌండ్కి త్రూది బాడీ అండ్ బాడీ మీద నుంచి ఈ అర్థింగ్ రెసిస్టెన్స్ ద్వారా లీక్ అయిపోతుంది ఇప్పుడు ఎవడో ఒక మనిషి వచ్చిండు ఎవడో ఒక మనిషి వచ్చిండు ఈ మనిషి యొక్క రెసిస్టెన్స్ ఎంతో థౌజండ్ డౌన్స్ మనం ఈ మనిషి కూడా గ్రౌండ్ మీద నిలబడ్డాడు వీడొచ్చేసి ఈ బాడీని కూడా టచ్ చేసిండు టచ్ చేయగానే కరెంట్ అప్పుడు ఏం చేస్తుంది కరెంట్ ఆల్వేస్ టైస్ టు ఫ్లో లో రెసిస్టెన్స్ పాత్ సో కరెంట్ అనేది వీడి రెసిస్టెన్స్ థౌజండ్ ఓమ్స్ ఈడ ఫైవ్ ఓమ్స్ ఉన్నది సో కరెంట్ పోవడానికి ఇదొక రూట్ ఉంది ఇదొక రూట్ ఉంది కానీ కరెంట్ ఏ రూట్ ప్రిఫర్ చేస్తుంది అంటారు ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్రిఫర్ దిస్ రూట్ ఓన్లీ ఓకే సో షుడ్ ఫ్లో త్రూ ది ఓమ్స్ రిజిస్టరే అయితే ఇక్కడ థియేటికల్గా మాట్లాడాలంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ హిమ్ షుడ్ బి జీరో యాంపియర్స్ ఎందుకంటే లో రెసిస్టెన్స్ పాత్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ అవైలబుల్ లేదనుకుందాం గ్రౌండింగ్ పాత్ లేదనుకుందాం అప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద బాడీ విల్ బి టూ హండ్రెడ్ బై థౌజండ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ పాయింట్ టూ యాంపియర్స్ కానీ ఇక్కడ పక్కన ప్యారల్ పాత్ కూడా ఉంది కాబట్టి ఇట్ షుడ్ బి సంథింగ్ లెస్ దెన్ పాయింట్ టూ యాంపియర్స్ సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో పాయింట్ వన్ యాంపియర్స్ రైట్ ఆన్సర్ అయిపోతుంది అన్నమాట That's it. Thank you for watching.